నమస్తే అండి, నేను శ్రీనివాస్ మండలనేని. జరుగుతున్న రావణ కాష్టాన్ని చూస్తూనే ఉన్నాము. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను చూస్తూనే ఉన్నాము. ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తూనే ఉన్నవి. కానీ ఎవడిక వాడు నిమ్మక నీరెత్తినట్టు కూర్చుని ఉన్నాడు. ఈరోజు నా ప్రాబ్లము, రేపు నీ ప్రాబ్లము, ఎల్లుండు మనందరి ప్రాబ్లము. ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లంని మొట్టమొదటిగానే తుంచివేస్తే, అందరూ కలిసి తుంచివేస్తే అది సమాజ ప్రాబ్లం కాకుండా ఉండేదనేది నీతి. కాలాంటి నీతి మీద మనం ఉంటున్నామా అనేది ఒక్కసారి ప్రశ్నార్థకంగానే ఉన్నది మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తూ ఉంటే. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు అన్నిటికీ కారణము కూడా ఈ దుర్మార్గపు పోకడలతో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ, ఈ వ్యవస్థని పెంచి పోషిస్తున్నటువంటి కుల వ్యవస్థ, ఈ కుల వ్యవస్థని పెంచి పోషిస్తున్నటువంటి పెత్తందారీ వ్యవస్థ, ఈ పెత్తందారీ వ్యవస్థకి బానిసలుగా బతుకుతున్నటువంటి ఒక నిరక్షరాస్య ఈ సామాజిక స్థితుల పట్ల వాళ్ళకి బానిస పోకడలతో వీళ్ళకి మోకరల్లటమే అని నేను భావిస్తున్నాను. ఒక్కసారి ఆలోచించుకొని ప్రతి ఆలోచన అనేది ఒక ఆలోచన ప్రపంచ దేశాలను మార్చే అవకాశం ఉన్నదని ప్రతి ఎన్నో రకాలుగా మనము నిరూపితమైంది. కానీ మన ఆలోచన నిరాలోచన అనాలోచితమైనటువంటి పరిస్థితుల వలన ఈరోజు ఆంధ్ర రాష్ట్రం చీకటిలో కలిసిపోయి చీకటిలో మగ్గుతుంది. ఆర్థికంగా, సామాజికంగా ఆంధ్ర రాష్ట్రమా అనే ఆలోచనలో ప్రతి పక్క రాష్ట్రాలు కావచ్చు, పక్క దేశాలు కావచ్చు ఆలోచించే పరిస్థితికి ఈరోజు దిగజారిపోయింది అనేది వాస్తవం. ఒక్కసారి గమనించుకున్నట్లయితే, ఎవరికి వాళ్ళు అవలోకనం చేసుకున్నట్లయితే అర్థమవుతుంది ఆంధ్ర రాష్ట్ర ఏ విధంగా కీర్తి ప్రతిష్టలను దిగజార్చుకుంటూ ఈరోజు చీకటి రాజ్యం ఏదో పరిస్థితికి దిగజారిందో అనేది ఎవరికి వారు ఊహించుకుంటే, తలుచుకుంటే అర్థమవుతుంది. ఒకటి, ఈరోజు మా రెడ్డి పరిపాలిస్తున్నాడు, మొన్న మా చౌదరి కంపు పరిపాలిస్తున్నాడు, రేపు మా కాపు పరిపాలిస్తాడు, రేపు మా బీసీ పరిపాలిస్తాడు, రేపు మా మహమ్మదీయుడు పరిపాలిస్తాడు అనే ఆలోచనలు కాదు కావాల్సింది. జాతికి దిశానిర్దేశం చేసే నాయకత్వం కావాలి. అలాంటి నాయకత్వం వైపు ఆంధ్ర ప్రజలు నడవాలి. అలాంటి నడిచే అవకాశం మన దగ్గర ఉందా? ప్రజల ఆలోచన రీతి ఎలా ఉంది అని ఒక్కసారి మనం అనుకున్నట్లయితే ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయము. ఇది లేనిదనేది వాస్తవము. ఎందుకంటే సూడో నాయకులు, సూడో మేధావులుగా చెప్పుకున్నటువంటి కొంతమంది మేధావులు ఆయా సాక్షి ఛానల్ కావచ్చు, ఈనాడు ఛానల్ కావచ్చు, లేకపోతే ఆంధ్రజ్యోతి కావచ్చు, TV5, ఈ మీడియా వ్యవస్థ, TV9, ఇలాంటి మీడియా వ్యవస్థలో చేరి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ వాళ్ళకు నచ్చినట్టు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకి పెయిడ్ ఆర్టిస్టులుగా, వాళ్ళకు నచ్చిన పార్టీకి వాళ్ళు నచ్చిన నాయకులను లేపుతూ ఉండటం వలన ప్రజల బాగుని వీళ్ళు కాలరాస్తున్నారనే మాట వాస్తవమైనటువంటి విషయము. ఇలాంటి వాస్తవాలను వెలికితీసేటటువంటి ఒక్క మీడియా వ్యవస్థ ఉన్నదా అంటే ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే లేదు అనేది గుండెల మీద చేసుకుని చెప్పవచ్చు. అలాంటి వ్యవస్థ, దిగజారిపోయిన వ్యవస్థ మన దగ్గర ఉంది. సో మనం ఒక్కసారైనా ఆలోచించుకోండి, నిజాయితీగా పోటీ చేసి ఒక్క రూపాయి నీ ఓటుకి డబ్బు ఇవ్వకుండా నీ సమస్యలకి పరిష్కరిస్తారని వచ్చిన పార్టీలని ఏవైనా ఉన్నవి అయినట్లయితే ఆ పార్టీలు నిజంగా చెప్పుకోవాలంటే జనసేన పార్టీ అనేది ఒకటి వచ్చింది. అలాంటి పార్టీ గురించి ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని వాళ్ళ దిశానిర్దేశాన్ని జనసేన ద్వారా వాళ్ళ బాగుని ఏమంటారు, వాళ్ళ కీర్తి ప్రతిష్టలకు బాట వేయాలి. జనసేన పార్టీకి బలపరుచుకొని, ఎందుకంటే ఒక కులానికో ఒక మతానికో ఇంకో దానికో నిలబడినది జనసేన కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్య వ్యవస్థని, దేశ రాష్ట్ర కీర్తి ప్రతిష్టల్ని నలుమూలలా వ్యాపింపు చేయాలనే ఆలోచన విధానం జనసేన విధానం. ఇలాంటి విధానాలున్న పార్టీలు మనం బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, కమింగ్ టు పాలిటిక్స్. ఇప్పుడు కాంటెంపరీ పాలిటిక్స్ లో చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక మహానుభావుడి బాబాయ్ హత్య జరిగింది. ఆ మహానుభావుడి బాబాయ్ హత్య జరిగిన తర్వాత
సిబిఐ ఎంక్వైరీ కావాలి అన్నప్పుడు హడావడి చేసి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మహానుభావుడు ఆ సిబిఐ ఎంక్వైరీ చేయటం లేదు. జనరల్ గా సామాన్య ప్రజలు ఎలా పక్కనింటి వాడికి ఏమైనా సమస్య వస్తే అయ్యో మా పక్కింటి వాడు నా స్నేహితుడికి సమస్య వచ్చిందా ఏదో ఒక రకంగా హెల్ప్ చేద్దాం హితోధికంగా అనే ఆలోచనలో ప్రజల్లో మన సామాన్య ప్రజల్లో ఆలోచనలు ఉంటాయి. కానీ సొంత బాబాయిని ఈ విధంగా చచ్చిపోయి చంపబడ్డాడు సొంత బాబాయి అలాంటి పరిస్థితిని ఆ ఆలోచన ఆ బాబాయి చంపబడ్డా గానీ ఆ బాబాయి ఈ హత్య జరిగినటువంటి బాబాయి ఉదంతాన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేసిన వ్యక్తి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సిబిఐ ఎంక్వైరీ చేయకుండా దాన్ని తొక్కి పడేస్తున్నానంటే దానికి ఆధారాలు ఏంటి, దానికి ఎందుకు తొక్కి పడేస్తున్నారనే దానికి సామాన్య ప్రజల్లో కూడా క్వశ్చన్ మార్క్ గా ఉంది. దాని క్వశ్చన్ మార్క్ ఏమీ లేకపోతే తొక్కి పడవేయాల్సిన అవసరం ఏముంది? దీనికి సమాధానంగా దీనికి బలం కూర్చే విధంగా ఆయన వివేకానంద రెడ్డి గారి కూతురు బయటకు వచ్చి మా నాన్నగారి సిబిఐ మా నాన్నగారి హత్య మీద సిబిఐ ఎంక్వైరీ చేయని రాష్ట్ర ప్రభుత్వము రేపు నాడు మమ్మల్ని కూడా చంపే అవకాశం ఉంది అని వాళ్ళకు సంబంధించిన ఆవిడకు సంబంధించినటువంటి తమ్ముడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ తమ్ముడు కూడా చూసుకోలేని పరిస్థితి పట్టించుకోలేని పరిస్థితి ఉంటే ఎవరికి చెప్పుకోవాలి? అంటే వీళ్ళకి తెలిసే జరిగినవన్నీ తెలిసే జరిగినాయని నిజంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే కనిపిస్తున్నవి. కానీ తెలిసి జరగలేదు అనుకున్నట్లయితే సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు, ఎందుకు వేయటం లేదు అనేది. ఈమె ఎవరైతే సదరు ఆ మహిళ ఆ వివేకానంద చనిపోయిన వ్యక్తి వాళ్ళ కూతురు ఏమేసిందంటే ఈ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీల మీద వీళ్ళ మీద వైసీపీ పార్టీ సంబంధించిన కార్యకర్తలు వీళ్ళ కొంతమంది మీద అభియోగాలు మోపుతూ ఈమె చెప్పిందనమాట, వీళ్ళు మీద నాకు అనుమానం ఉంది మా నాన్నగారు చనిపోవటానికని. ఇలాంటి సుమోటోగా తీసుకోవాల్సిన అవకాశం ప్రభుత్వం మీద ఉంది. అలాంటిది తీసుకోకుండా మీనమేషాల లెక్క పడుతూ కూర్చున్న ప్రభుత్వాన్ని మనం ఎంత తిట్టినా తక్కువే అవుతుంది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయము ప్రజారాజ్యంగా పరిపాలించాల్సిన ప్రభుత్వము ప్రజా అభీష్టం కాకుండా ప్రజా రాక్షసత్వ ధోరణి వెళ్తున్న అనేది వాస్తవం అనే విషయం. ప్రపంచ దేశాల్లో మన ఆంధ్ర రాష్ట్రం గురించి ఎక్కడికి వీలినా కానీ ఆలోచన ఇలాగే ఉన్నది. ఒక్కసారి ఆలోచించుకోవాలి, ప్రజలు ఆలోచిస్తున్న ప్రజలు ప్రభుత్వం కూడా మీద మీమే తప్పు లేనప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసి వివేకానంద రెడ్డి గారి హత్య గురించి సిబిఐ ఎంక్వైరీ చేసి పూర్వాపరాలు అన్ని కూడా కోర్టు చూసుకుంటుంది. దాని ద్వారా వచ్చే రిజల్ట్ను బట్టి శిక్షార్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్ష వేయించవచ్చు. అది దాని గురించి తీసుకోకపోవటం అనేది నిజంగా శోచనీయము. ఇలాంటి వాటి వలన ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. మీకు కూడా మీ నాయకత్వ లోపానికి కూడా ఏదో ఎక్కడో శంకించే విధంగా ఉంది. మీ వైసీపీ కార్యకర్తలు మీరు ఆలోచించండి, మీ నాయకుడు చేసేటటువంటి ఇలాంటి నిజమేనా అనే క్వశ్చన్, అంటే అరాచక శక్తుల్ని మీరు ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తే ఆ అరాచక శక్తి ఏదో ఒక రోజు నీ కుటుంబం నీ మీద దాడి చేసే అవకాశం ఏ రోజున కావచ్చు. సొంత బాబాయికి జరిగిన వ్యవస్థ నాకు రాదా అనే ఆలోచన మీలో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకొకటి చూస్తూ ఉన్నాం. జనసేన పార్టీ నుంచి జేడీ లక్ష్మీనారాయణ గారు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే పవన్ కళ్యాణ్ గారు నా జీవితం మొత్తం రాజకీయాలకి అంకితం చేశాను అని వెళ్ళారు అని అన్నారు. కానీ ఆయన ఈరోజు వెళ్ళి సినిమాలు చేసుకుంటూ రాజకీయం చేస్తారంటే నేను జీర్ణించుకోలేకుండా ఉన్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు నిర్దిష్టమైనటువంటి నిలకడలేనటువంటి పోకడలు కనబడుతున్నాను, అందుకని నేను రాజీనామా చేస్తున్నాను అన్నట్టు ఆయన ప్రకటించారు. నేను ఒక జేడీ గారి అభిమానిగా, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని కాదు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అభిమానిని, పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ సిద్ధాంతాలకు అభిమానిని. ఎందుకంటే సామాన్య ప్రతి ప్రజల గురించి ఆలోచించినటువంటి సిద్ధాంతాలు అవి కూడా, అందువలన అభిమానిని. జేడీ గారికి పర్సనల్గా అభిమానిని. జేడీ గారు లేవనెత్తినటువంటి ఆయన వృత్తిని చేసుకోవడం అనేది శంకించే విధానం వలన నాకు నచ్చలేదు. ఈ శంకించడం చాలా తప్పు. పార్టీని బతికించుకోవడం కోసం చాలా డబ్బులు పెట్టి, సొంత డబ్బులు పెట్టి పార్టీ కోసం పెట్టారు. ఆయనకేం పెన్షన్ రాదు, అనేక రకాలంటే గనులు కానీ ఇంకోటి కానీ ప్రభుత్వాల నుంచి పొందే పరిస్థితి ఎక్కడా లేదు ఆయనకి. ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. జేడీ గారు వెళ్ళేదాన్ని స్వాగతించాలి. ఒక్క మాట కూడా మనము తూచి మాట్లాడకూడదు, ఎందుకంటే ఆయన గొప్ప వ్యక్తి,
ఇంకొక కనబడుతుందంటే ఒకే వరల రెండు కత్తులు ఇమ్మడవు అనే సామెతలాగా ఉంది. ఇక్కడ జేడీ గారు ఎక్కడికి వెళ్ళినా గానీ సంతోషంగా ఆయన రాజకీయం చేసినా ప్రజల సంక్షేమం కోసమే చేస్తారని భావించే వ్యక్తిని నేను, హ్యాపీగా ఉండాలి. బట్ వీళ్ళందరికంటే కూడా ఒక మన మీరు ఫ్యాన్స్ అందరూ దేవుడు అంటూ ఉంటారు కదా, మీ అభిమానం సినిమాల్లో దేవుడు అని నేను యాక్సెప్ట్ చేయను. సైద్ధాంతిక పరమైనటువంటి రాజకీయ పోకడలు పోగుతున్నటువంటి ఈ ఈ ఈ కాంటెంపరీ పాలిటిక్స్లో కొత్త ఒరవడికి సిద్ధాంతాలు బలంగా ఉండి ఆ సిద్ధాంత పరంగా వెళ్లే నాయకత్వాన్ని బలపరచాలి. అలాంటి నాయకత్వం గ్రామ స్థాయి నుంచి పట్టుదలతో ఆ నార్మల్ ఒక యువతల నుంచి కూడా ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్న జనసేనాని గురించి నిజంగా చెప్తుంటే దేవుడిగానే అనిపిస్తుంది నాకు. రాజకీయ వ్యవస్థలో దైవత్వం కనిపిస్తుంది. ఇలాంటి దైవత్వాన్ని ఎప్పుడు సామాన్య ప్రజలందరూ కూడా ఇలాంటి దైవత్వానికి, రాజకీయ దైవత్వానికి మనము పాటుపడాలి. ఇలాంటి దైవత్వానికి మనం ఎప్పుడూ కూడా ఎన్నుదన్నుగా నిలబడాలి. ఇలాంటి నాయకత్వాన్ని మనకు కావాలి. ఇలాంటి నాయకత్వం అనేకమైన ఇలాంటి నాయకత్వము గొప్ప గొప్ప నాయకత్వాన్ని తయారు చేస్తూ ఉంటుంది. గ్రేట్ పొలిటీషియన్, 100% ట్రాన్స్పరెన్సీ. సి గ్రేట్ పొలిటీషియన్, 100% ట్రాన్స్పరెన్సీ ఈక్వల్ టు జనసేనాని. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.